దుబాకి అప్డేట్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి తీవ్రంగా ఖండించడమే కాకుండా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఫైట్ చేయాలి, ఎలక్షన్లలో ఫైట్ చేయాలి. బట్ తెలంగాణలో ఫస్ట్ టైం బట్ భౌతికంగా దాడులు చేయడం, హత్యా రాజకీయాలు చేయడం, మనిషిని మరి చాకులతో పొడవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీంట్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు, అసలు జనరల్గా మన దగ్గర ఆ వాతావరణం ఉండదు. ఏదైనా కానీ విమర్శ, ప్రతి విమర్శ మన పార్టీ సిద్ధాంతాలు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన పాలసీస్ చెప్పుకోవడం, ప్రజల మధ్యలోకి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. కానీ బట్ ఈ విధమైనటువంటి అత్యాచార రాజకీయాలు చేయడం అనేది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా దోషుల మీద కూడా వెనుక ఎవరు ఉన్నారో మరి వాళ్ళు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, అది అందరికీ తెలుసు, అన్ని పార్టీలకు కూడా తెలుసు. ఆయన చీమ కూడా ఆయనే తలిపెట్టేటువంటి వ్యక్తి కాదు. రెండోది కోపంగా కూడా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఆయన ప్రచారం చేసుకొని పొద్దుటి నుంచి ప్రచారంలో వివిధ గ్రామాలు తిరిగి కార్యక్రమ సందర్భంలో ఒకవేళ ఆ టైంలో కూడా గన్మెన్ ఇట్లా జాగ్రత్తలు తీసుకోకపోయిన ఉంటే, అంటే మామూలుగా గన్మెన్స్ కూడా ఉంటారు కానీ కొంత నెగ్లెట్ గిట్ల ఏమైనా జరిగిన ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటాయి. బట్ మనుషులే ఉండకూడదు అని చెప్పి, అంటే వాళ్ళకు ఈర్ష కక్ష అక్కర్ష ఎట్లుందంటే మళ్ళీ వీళ్ళ ప్రభుత్వమే వస్తుంది, వీళ్ళని ఏ విధంగానైనా తుడముట్టించాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇవన్నీ ఏంటంటే వేరే రాష్ట్రాలలో చూస్తుంటాం, మన టీవీలలో కూడా చాలా సందర్భాల్లో చూసినాయి. బట్ ఇది కాంగ్రెస్ పార్టీకి లేకపోతే వేరే పార్టీలో కూడా దీన్ని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. దీనికి తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని ఇట్లా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు, తప్పకుండా చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. నేనేమంటా అంటే ఎలక్షన్ లోపల ఈరోజు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది. మనకు ఆల్రెడీ 3వ తారీఖు నుంచి నామినేషన్స్ కూడా వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. నీ పార్టీ సిద్ధాంతం నువ్వు చెప్పుకో, మా పార్టీ సిద్ధాంతం మేము చెప్పుకుంటాం. అల్టిమేట్గా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఏం చేసిందో మేము చెప్పుకుంటాం. అట్లా కాకుండా మనుషులని భౌతికంగా తుదముట్టించాలనేటువంటి ప్రయత్నం చేయడం, రెండోది నైఫ్ పెట్టుకొని పొడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే మనుషులు లేకుండా చేస్తారా? అంటే మనుషులను చంపేస్తారా? ఇది ఎక్కడి ప్రాక్టీస్ అర్థం కాదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్న ల్యాండ్ ఆర్డర్ గురించి మన దేశం కాదు ప్రపంచం కూడా చెప్పుకుంటుంది, అద్భుతమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ ఉన్నదని చెప్పి. బట్ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కాబట్టి అంత ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది, కాబట్టి వాళ్ళు కూడా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కానివ్వండి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కానివ్వండి సీరియస్గా తీసుకోవాలి. దీని వెనుక కాన్స్పిరసీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. బట్ ఇటువంటి ప్రాక్టీసెస్ మాత్రం ఎవరికి కూడా మంచిది కాదు, ఎందుకంటే అసలు ఇటువంటి వాతావరణం ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ సిటీలో కర్ఫ్యూలు ఉంటుండే, బట్ 9.5 సంవత్సరాలలో మా ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది, ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, అద్భుతమైనటువంటి ఫెస్టివల్, ఎవరికి ఏ ఆటంకాలు ఇబ్బందులు లేకుండా మరి ల్యాండ్ ఆర్డర్ని చాలా పకడ్బందీగా ఈ దేశంలో ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే పరిస్థితి తెచ్చినాం. బట్ ఈ ఎలక్షన్ టైంలో అంటే ఒక నిమిషం రెప్పపాటు ఏమైనా జరిగిన ఉంటే అది ఎట్లుంటుంది నైఫ్?
ఇప్పుడు ఆపరేషన్ కొనసాగుతుంది. అది యాక్చువల్ చిన్నగా జరిగింది అనుకున్నాం మనం ఈ స్టార్టింగ్లో, బట్ అది ఇప్పుడు మేజర్ అయింది. కాబట్టి ఇన్ని గంటలుగా ఆపరేషన్ మీరు కూడా ఎంక్వైరీ చేయండి. మీరు కూడా ఇక్కడే మీడియా ఉన్నారు కాబట్టి మీరు హాస్పిటల్ వాళ్ళని అడగండి. ఇంకా ఆపరేషన్ జరుగుతుంది. మీకు దగ్గర దగ్గర 5 గంటలు ఇప్పుడు టైం కూడా మన దగ్గర దగ్గర 7:10 కాబోతుంది. ఇంకా 1:45 వరకు ఆ ప్రాసెస్ ఉంది. కాబట్టి దీన్ని మాత్రము తీవ్రంగా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి ప్రాక్టీసెస్ అనేది ఎవరికి కూడా మంచిది కాదు. రాజకీయాలలో ప్రజల మనసును జయించాలే కానీ మనుషులని కుదోముట్టిస్తామనేటువంటి ప్రయత్నం చేయడం అనేది మరి దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. అవన్నీ మనకు తెలియదండి. అది ఆల్రెడీ అక్కడ పోలీసు అక్కడ అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు. అదంతా మనకు తెలియని ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వాళ్ళ ఇంటరోగేషన్ లోపల అన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి మేము అంతవరకు పోలే. ఇక్కడ మా పేషెంటు మాకు మా ఎంపీ గారు బట్టు ఆయనని కాపాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప మిగిలిన అంశాలు తెలియదు. సర్జరీ జరుగుతుంది. సీఎం గారు వస్తారా సార్? వస్తారు వస్తారు. యాక్చువల్ సీఎం గారు ఈవినింగే వారు ప్రోగ్రామ్ ముగించుకొని వచ్చారు ఎయిర్పోర్ట్కి వచ్చి డైరెక్ట్ ఇంటికి రావడానికి. బట్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత రావాలని చెప్పి హరీష్ అన్న మాట్లాడారు. కాబట్టి సీఎం గారు రెడీ ఉన్నారు. యాక్చువల్ ఎయిర్పోర్ట్కైనా డైరెక్ట్ రానికి రెడీ ఉన్నారు వారు. బట్ ఆపరేషన్ ఎందుకంటే మళ్ళా ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు ఆపరేషన్ కాగానే ఆయన వారు మేబీ కొద్ది నిమిషాలలో వాళ్ళు బయలుదేరి వస్తారు. భద్రతకు సంబంధించి భద్రత కూడా అందరి క్యాండిడేట్లకు భద్రత కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా అందరికీ భద్రత ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ అన్నప్పుడు ఎవరు అడావిడిలో వాళ్ళు వెళ్తుంటారు. ప్రచారాలు కూడా జరుగుతున్నటువంటి తీరు మీకు అందరికీ తెలుసు. కొంతమంది పాదయాత్ర అంటారు, కొంతమంది వెహికల్ మీద ప్రచారం చేస్తారు. రకరకాల ప్రచారాలు ఉంటాయి. అది కూడా మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఉంటాయి. కాబట్టి భద్రత కూడా అందరికీ పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. బట్ ఇటువంటిది మాత్రం నేను ఫస్ట్ టైం వింటున్నా కూడా. మామూలుగా తిట్టుకోవడము మాట్లాడుకోవడము లేకపోతే మీ టీవీ ఛానళ్ళ ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒకరినొకరు విమర్శ చేసుకోవడం ఇవి జరుగుతాయి. కానీ మనిషిని పొడి చేసి చంపేస్తాం అనేటువంటి ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఆ వ్యక్తిగా అతను చేసినటువంటి అటెంప్ట్ చేసిన తానే ఉండొచ్చు కానీ తన ఎందుకు చాలా పెద్ద కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా అన్ని విషయాలు విచారణలో బయటకు వచ్చాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా గవర్నమెంటు సంపూర్ణంగా ఈరోజు రెండు టర్ములు కూడా సంపూర్ణమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఒకవైపున ల్యాండ్ ఆర్డర్ కానివ్వండి డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్యక్రమాలు సంపూర్ణంగా చేసినాం. కాబట్టి తిరిగి మా గవర్నమెంట్ వస్తుంది. ఇటువంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్పేర్ చేసే సమస్యనే ఉత్పన్నం కాదు. సార్ ఇందాక మీరు అన్నట్టుగా చెప్తున్నా, నేను ఏమంటున్నా అంటే ఎలక్షన్ కమిషన్కు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి అందరికీ సెక్యూరిటీ కల్పించాం. ఎందుకంటే ఈ ఇన్సిడెంటు ఆషామాషిగా తీసుకోవడానికి లేదు. దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు క్యాండిడేట్ ఎవరైనప్పటికీ ఒక పార్టీ అనే కాదు ఎవరైనప్పటికీ కాబట్టి కొంత సీరియస్గానే ప్రికాషన్స్ తీసుకోవాలి. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.